అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనం నుండి పద్దెనిమిదవ వరకు ఉన్న భాగము పద్దెనిమిదవ వచనం నేను చదువుతూ ఉన్నాను. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి అని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మను చేర్చుకొందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఎవరే కాలము మీ మాటలు విను భాగ్యము మాకు దయచేసినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఇప్పటి వరకు మిమ్మను ఆరాధించడానికి మాకు మీరు సహాయం చేసినారు. ఈ సమయంలో మీరు మా మధ్య ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాము నాయన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఉందరో వారి మధ్య నేను ఉంటాను అన్నారు. మీరు మాట తప్పరు. ఈరోజు ఈ ఆలయంలో మీరు మా మధ్య ఉన్నారని మేము నమ్ముతున్నాము. మీ దూతల సమూహముతో మా మధ్య ఉన్నారు. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. ఇక్కడున్న మాతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాము. నాయనా, నేను మాట్లాడు దేవుడునని మీరు సెలవించినారు. నేను ఉన్నవాడు అని మీరు సెలవించినారు. మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. మీరు మాకు తోడుగా ఉన్నారు. సదాకాలం నేను మీకు తోడుగా ఉంటాను అన్నాను నాయన. మీరు ఉన్నారు మాతో. ఈ దినమున మరి నాయన మీ వాక్యములు వినబోచుండగా మిమ్మల్ని స్వరాన్ని గ్రహించడానికి మాకు తగిన జ్ఞానమును గ్రహించండి నాయన. వినగల చెవి సిద్ధ మనస్సును మాకు అనుగ్రహించిన నీ దాసుని నీ సిలువ చాటును మరుగుచ్చి నీ వాక్కులను మీ బిడ్డలకు వినిపించుమని వాళ్ళందరినీ మీ హస్తాలను ఉపయోగించి మిక్కిలి వినేముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆయన మాటలు జీవము కలిగిన మాటలు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటారు, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆయన మాటలు ఆత్మ, ఆయన మాటలు జీవము. యోహాను సువార్త చూడండి, ఒక కొన్ని మాటలు మనం చదువుకుంటే మంచిది. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనము యేసుక్రీస్తు అంటున్నారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా మాట విని, నా మాట వింటే మీకు విశ్వాసం వస్తుంది. విశ్వాసం మీకు వస్తే మీకు నిత్య జీవం వస్తుంది. మీరు నిత్య జీవము కలవారు. మీకు ఇక తీర్పు లేదు, తీర్పు లేదు. మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్న నిశ్చయముగా నేను మీతో చెప్తున్నానంటే అబద్ధాలు కాదు. దేవుడు చెప్పే మాటలు నిజమైన మాటలు, సత్యమైన మాటలు, జరిగే మాటలు. ఆయన మాటల్లో శక్తి ఉంది. ఎందుకంటే సృష్టినంతా మోటి మాటతోనే కదా ఆయన చేసింది. అది కలుగును కాక కలిగింది. సమస్తాన్ని సతాన్ని నోటి మాటతో దేవుడు సృజించాడు. లాజరు బయటికి రా అంటే లాజరు బయటకు వచ్చాడా లేదా? వచ్చాడా లేదా? వచ్చాడు. ఎందుకంటే దేవుడి యొక్క మాటలకు శక్తి ఉంది. ఒకసారి ఆలోచించండి, లాజరు 4 రోజులు అయిపోయింది చనిపోయి కుళ్ళిపోయింది శరీరం. అయ్యా మేము చూడలేమయ్యా, వాసన భరించలేమయ్యా, వద్దయ్యా అన్నారు. సాధ్యమా లాజరు బతికి రావటము? సాధ్యమా? సాధ్యమా? దేవునికి సాధ్యం. ఏసయ్యా ఏదైనా చేయాలనుకుంటే, తన బిడ్డల పక్షంగా ఏదైనా చేయాలి అనుకుంటే, నా బిడ్డకి ఇది అవసరము, నా బిడ్డకి ఇది చేయాలి, ఈ అద్భుతము నా బిడ్డ జీవితంలో అవసరము అనుకుంటే, అది ఎంత కష్టమైనా అసాధ్యమైనదైనా దేవుడు చేస్తాడు. మార్తా మరియములు మరి వాళ్ళకి ఆశ ఉంది కానీ అయ్యా వద్దయ్యా అంటున్నారు. ఏసయ్య అంటాడు,
నీవు నమ్మితే నా మహిమను చూస్తావు, నీవు నమ్మితే నా మహిమను చూస్తావు. చూశారు దేవుని మహిమని. లాజరు బయటకు వచ్చాడు. మనల్ని బాగు చేయాలని ఆయనకి ఇష్టం, మనల్ని మార్చాలని ఆయనకి ఇష్టం. ఒక కుష్ఠరోగి వస్తాడు యేసయ్య దగ్గరికి. అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయ్యా. యేసయ్య ఏమన్నాడు ఇంతటి, నాకు ఇష్టమే నీ శుద్ధుడు కా, నాకు ఇష్టమే. యేసయ్యకి మన జీవితాలను బాగు చేయాలని ఆయనకి ఇష్టం, మన జీవితాల్లో అద్భుతాలు చేయాలని ఆయనకి ఇష్టం. ఆయన శవాలతో మాట్లాడతాడు, మరి మనలాంటి అది జీవము లేని శవాలతో మాట్లాడుతూ ఉంటారు. ఆధ్యాత్మికంగా మరణించిన వారితో ఆయన మాట్లాడతాడు. ఇంకా ఎముకలు కూడా ఆయన మాట వెంటాయి. ఎండిపోయిన ఎముకలు, ఏజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో అక్కడ మరి చాలా విషయాలని మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 10 వచనాల వరకు 4వ వచనంలో ఒక మాట చదువుకుందాం. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా, ఎవరి మాట ఆలకించాలి, యెహోవా మాట ఆలకించండి. యెహోవా మాట ఎండిపోయిన ఎముకలు సైతం వింటాయి. ఆయన మాటల్లో శక్తి ఉంది, ఆయన మాటల్లో జీవము. ఇంకా 9వ వచనములో అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవించినది ఏమనగా. ప్రభువు యెహోవా మాటలు జీవము లేని ఎముకలు వింటాయి. తర్వాత ఆయన మాటలు విన్న తర్వాత ఏం జరిగింది చూడండి. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవ ఆత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. దేవుని మాటలలో శక్తి ఉంది. ఎండిపోయిన ఎముకలు లేచి అన్ని ఒకదానితో ఒకటి కలుసుకొని ఒకసారి ఆ విజన్ మీరు చూడండి, మీ మనసు ఎట్లా ఉంటుందో. ఎండిపోయిన ఎముకలు, అవి ఎక్కడెక్కడ చెల్లా చెదురుగా ఎముకలు పడిపోయినాయి, ఆ ఎముకలన్నీ ఒకదానితో ఒకటి కలుసుకొని వాటికి శరీరాలు ఏర్పడి ఆ శరీరాలన్నీ గొప్ప సైన్యముగా లేచి నిలబడితే ఎలా ఉంటుంది ఊహించండి ఒకసారి. దేవుని మాటల్లో శక్తి ఉంది. గాడ్స్ వర్డ్ హ్యాస్ పవర్ ఇన్ హిస్ వర్డ్స్. యిర్మీయా గ్రంథములో ఆయన అంటాడు 23వ అధ్యాయం 29వ వచనములో, నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండలు బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా. ఆయన మాటలు దహించు అగ్ని అంట. దహించు అగ్ని, అగ్ని అంటే మనకు తెలుసు, అగ్ని అది స్టార్ట్ అయితే దాన్ని మరి ఆర్పటము మనకు తరం కాదు. పారిల్లో కార్చిచ్చు అని స్టార్ట్ అవుతుంది, అడవుల్లో స్టార్ట్ అయితే దాన్ని ఆర్పటానికి కొన్ని నెలలు పట్టుందంట. కొన్ని నెలలు అడవులు తగలబడిపోతా ఉంటాయి. హెలికాప్టర్లు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తారు, అది ఆపలేరు. అగ్ని, దేవుని మాటలు అగ్నితో సమానం. బండను బద్దలు చేయి శుద్ధితో సమానం. బండ లాంటి హృదయాలను మరి కలిగించే శుద్ధి లాంటిది దేవుడు వాక్యం. హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు 4వ అధ్యాయంలో, హెబ్రీ గ్రంథకర్త 4:12 అంటాడు, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎడ్డు వంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూర్చు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని మాటలు వాడిగలిగినవంట, సజీవమైన మాటలంట, బలము కలిగిన మాటలంట, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడి అయినవంట. ఈ వాక్యాన్ని రెండంచుల ఖడ్గం అని కూడా ఉంటారు. బైబిల్ ఏం సెలవిస్తుందంటే ఇది రెండంచుల ఖడ్గం మాత్రమే కాదు, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను మోర్ పవర్ఫుల్. ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ స్వర్డ్ ఇన్ ద వరల్డ్. దేవుని వాక్యంతో దేనైనా ఛేదించవచ్చు, దేవుని వాక్యంతో దేనైనా ఖండించవచ్చు, దేనైనా బాగు చేయొచ్చు, ఎటువంటి హృదయాన్నైనా కదిలించవచ్చు, ఎటువంటి హృదయాన్ని బాగు చేయొచ్చు, ఎటువంటి జీవితాన్నైనా మార్చవచ్చు.
దేవుని వాక్యములో శక్తి ఉంది. ఈరోజు మనం చదివిన వాక్య భాగంలో మరి భక్తుడు చెబుతున్న మాటలు కొన్ని చదువుకుందాం. 18వ వచనంలో మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. నేను వారిలో నివసించి సంచరింతును. దేవుడు ఆదాములు చేసిన దగ్గర నుంచి ఆయన ఆశ ఏంటంటే మానవులతో నివసించాలా, మానవులతో సహవాసం చేయాలా, మానవులతో మాట్లాడాలా. అందుకనే ఆదాముని స్పెషల్ గా తయారు చేశాడు. పోయిన వారం మనం మరలా ఈ వారం చదువుకుందాం. దేవుని యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవ వాయువును ఊదగా నరుడు జీవ ఆత్మ ఆయన మట్టికి జీవం వచ్చింది, మట్టి జీవ ఆత్మగా మారింది. అంటే దేవుని రూపము మనిషికి వచ్చింది, దేవుని పోలిక మనిషికి వచ్చింది, దేవుని ఆత్మ మనిషిలో ఉంది, దేవుని గుణగణాలు మనిషిలో ఉన్నాయి, దేవుని శక్తి సామర్థ్యాలు మనిషికి ఉన్నాయి. మ్యాన్ వాజ్ సో పవర్ఫుల్ ఆన్ ద ఎర్త్. మనిషి కంటే శక్తివంతమైన ఏది భూమి మీద లేదు. ఎందుకంటే దేవుడు తన పోలికలో మనిషిని చేశాడు, తన శక్తిని తన ఆత్మను మనిషికిచ్చాడు. ఇక్కడే ఆయన తన పోలికలో ఉన్నాడు కాబట్టి ప్రతిదినము వాళ్ళతో కొంత సమయం గడిపేవాడు, ప్రతిదినం వాళ్ళతో మాట్లాడుకునేవాడు. అంతా చాలా బాగుంది. ఎప్పుడైతే ఆదామవలు తప్పు చేశారో పాపం చేశారో వాళ్ళ దేవుని సహవాసం పోయింది. దేవుని సహవాసము, దేవుడితో మాటలు లేవిక దేవుడు వాళ్ళని తరిమేశాడు. ఆధిక్యత పోగొట్టుకున్నారు, దేవుని ప్రేమను పోగొట్టుకున్నారు, దేవుడు ఇచ్చిన శక్తి పోయింది. అన్నిటికంటే ముఖ్యంగా మానవునిలో ఉన్న జీవ ఆత్మలో నుండి ఆత్మ మాత్రమే మిగిలింది. జీవము లేని ఆత్మ మనిషికి మిగిలింది. ఆధ్యాత్మికంగా మనిషి చచ్చిపోయాడు. యువర్ స్పిరిచువల్లీ డెడ్. ఒక మరి బ్రతుకుతున్నాడనే పేరు మాత్రం ఉంది, కానీ చచ్చినవాడు, చచ్చిన శవములాగా మనిషి జీవిస్తూ ఉన్నాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, తరాలు మారిపోతా ఉన్నాయి. దేవుడు ప్రతి తరములో ఒక్కొక్కడితోటి తన సహవాసాన్ని కొనసాగించాలనుకున్నాడు, ఒక్కొక్కడితోటి తన స్నేహాన్ని కొనసాగించాలనుకున్నాడు. మొదటి తరాల్లో హనోకుతో దేవుడు మాట్లాడాడు, హనోకు దేవుడితో కూడా నడిచిన వాడు. తర్వాత హనోకు తర్వాత నోవహును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నోవహు దేవుడి దృష్టిలో కృప పొందినవాడు. నోవహు ఒక తరం గడిచిపోయింది. తర్వాత ఆ సంతానాల నుంచి అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము దేవుడి స్నేహితుడు, అబ్రహాముతోటి ఆయన కొనసాగించాడు. తర్వాత యాకోబు తర్వాత ఇశ్రాయేలు ఐగుప్తుల నుంచి వాళ్ళని విడిపించాడు. కనాన దేశానికి వాగ్దాన దేశానికి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. సీనాయి పర్వతం దగ్గర ఉన్నారు. దేవుడు మోషేతో అంటున్నాడు, చూడండి నిర్గమకాండము 25:8 నిర్గమకాండము 25:8 నేను వారిలో నివసించినట్లు వాళ్ళకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఎంత ఆశ అండి దేవుడికి, ఎంత ఆశ. మానవుడు దేవుని ఆజ్ఞ అతిక్రమించాడు కదా, దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నాడు కదా. వదిలేలా దేవుడు ఇశ్రాయేలుని పిలుచుకొని వాళ్ళతో అంటున్నాడు, నేను వారిలో నివసించినట్లు నేను వారిలో నివసించాలా, నా బిడ్డల మధ్యలో నేను జీవించాలా, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఎవరైనా అసలు చూడండి, యెషయా గ్రంథము 57:15 యెషయా 57:15 నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. చూడండి 15:57
మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు. ఏం పేర్లు ఆయనకు ఉన్నాయి చూడండి, ఆయన పేర్లు వాటి గురించి ఒక్కొక్క మాట గురించి ఆలోచన చేస్తే మన జీవితకాలం సరిపోదు. మహాఘనుడు, ఆయనకు మించిన ఘనత కలిగిన వాడు ఎవరు లేరు. మహోన్నతుడు, అందరికంటే ఉన్నతమైన వాడు, ఆకాశం నివసించేవాడు ఉన్నతమైన వాడు కాదా. రెండవ మూడవది పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. తర్వాత నిత్య నివాసి అయిన వాడు, ఈ లివ్స్ ఫరెవర్. ఆయనకు మరణం లేదు, ఆయన దేవుడు, ఆయన మనుషులతో నివసించాలని ఆశపడి తన కొరకు ఏం కట్టమంటున్నాడు, ఒక పరిశుద్ధ స్థలమును కట్టమంటున్నాడు. ఈ పరిశుద్ధ స్థలమును ఆయన కట్టమని ఆజ్ఞాపించిన విధంగానే కట్టాలి. అందులో మూడు భాగాలు ఉన్నాయి. ఆలయంలో ప్రత్యక్ష గుడారము, మోషేకు దేవుడు ఆజ్ఞాపించిన ఆ ప్రత్యక్ష గుడారంలో మూడు భాగాలు ఉంటాయి. మొదటిది ఆలయము, తర్వాత పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం, హోలీ ఆఫ్ హోలీస్. అతి పరిశుద్ధ స్థలం మొదటి ఆవరణములో, ఆవరణములు ఏముంటాయి తెలుసా, ఆవరణములో గంగాళం ఉంటుంది కడుక్కోవటానికి, కాళ్ళు కడుక్కోవటానికి, చేతులు కడుక్కోవటానికి, యాజకులు లేవీయులు తమను తాము శుద్ధి చేసుకోవటానికి గంగాళం. దాని తర్వాత బలిపీఠం, బలులు అర్పించటానికి అన్ని రకాల బలిపీఠం ఉంటుంది. తర్వాత పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో ఏమంటే తెలుసా, పరిశుద్ధ స్థలములో దీపస్తంభం, దీపవృక్షం. ఆ దీపవృక్షము డిఫరెంట్గా ఉంటుంది, మీకు తెలుసు, చూసే ఉంటారు లేండి బొమ్మల్లో, దీపవృక్షము. తర్వాత సన్నిధి బల్ల, రొట్టెలుంచే బల్ల, అవి రెండు అక్కడ ఉంటాయి. మొదటి ఆవరణములోకి యాజకులు వెళ్ళచ్చు, లేవీయులు వెళ్ళచ్చు, బలి అర్పించడానికి వెళ్ళే వ్యక్తులు వెళ్ళచ్చు. పరిశుద్ధ స్థలంలోకి యాజకులకే ప్రవేశం, యాజకులు వెళ్ళాలా. తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఏముంటుంది అక్కడ, ఏముంటుంది అక్కడ, దేవుని మందసం. దేవుని మందసం, ఆ మందసములు ఏముంటాయి, ఏముంటాయి, 10 ఆజ్ఞలు కలిగిన పలకలు రెండు, అహరోను చిగురించిన కర్ర, మన్నా పొలిచిన పాత్ర, ఈ మూడు అందులో ఉంటాయి. పైన కెరువు, కరుణాపీఠం. ఇది ఆ ఆలయం యొక్క ప్రత్యక్ష గుడారం, దేవుడు వారికి ఆజ్ఞాపించిన ప్రత్యక్ష గుడారం. ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు మాత్రమే ప్రవేశించగలడు, అది కూడా సంవత్సరానికి ఒక్కసారే, ఎప్పుడు వెళ్ళినప్పుడు వెళ్ళటానికి లే. పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళొచ్చు, వెళ్ళొచ్చు అండి. ఆ నిర్గమకాండం 28వ నిర్గమకాండ 28 31-35 కొన్ని విషయాలు ఉన్నాయి, మీరు చదువుకోండి. మరి ఏ విధంగా ఒక యాజకుడు పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలో అక్కడ జాగ్రత్తలు దేవుడు వారికి ఇస్తున్నాడు. ఎఫోదు ధరించుకోవాలంట, నిలువు టంగీ ధరించుకోవాలంట, అంచు చుట్టూ దానిమ పండ్లు, వాటి నడుమ బంగారు గంటలను నిలువు టంగి చుట్టూ తగిలింపవలను. 35వ సేవ చేసినప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలను. ఇట్స్ కంపల్సరీ, మ్యాండేటరీ, అది ఆయన ధరించుకోవాలా. యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలములోనికి, బాగా గమనించాలా, పరిశుద్ధ స్థలములోనికి, అతి పరిశుద్ధ స్థలములోనికి కాదు, పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినప్పుడు అతడు చావక ఉండునట్లు, చావక ఉండునట్లు దాని ధ్వని, దేని ధ్వని, బంగారు గంటల ధ్వని, బంగారు గంటల ధ్వని వినబడవలను, వినబడవలను. అతడు చావక ఉండునట్లు లోపలికి వెళ్ళటం అనేది యాజకులకి దినదిన గండం. ఎట్లా పంపిస్తారు తెలుసా, వాళ్ళని నడుముకు ఒక తాడుగట్టు పంపిస్తారు, తాడుగట్టు లోపల పంపిస్తారు, తాడు బయట లేవీలు ఇతర యాజకులు పట్టుకోనుంటారు. లోపల బంగారు గంటల ధ్వని వినపడట్లేదంటే వ్యక్తి చనిపోయాడని లాగేస్తారు బయటికి తాడుతో. కాబట్టి అది యాజకులకి దినదిన కాండం. లోపలికి వెళ్తున్నారంటే ప్రాణాల మీద ఆశ్రతులు కొరడమే. అటువంటి పరిస్థితి, ఆలయం అంటే సామాన్యమైన విషయం కాదు, అతి పరిశుద్ధ స్థలం అంటే ఇంకా చాలా 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 కష్టం. దేవుడు వారి మధ్య ఉన్నాడు,
దేవుడు వారి మధ్య నివసిస్తున్నాడు కానీ వారిలో నివసించాల అది ప్రాముఖ్యమైన విషయం వారి మధ్య ఉంటానన్నాడు నేను వారి మధ్య నివసిస్తాను నాకు ఒక మందిరం కట్టండి ఆ మందిరంలో నేను ఉంటాను దేవుడు వారితో చెప్తున్నాడు దేవునికి మానవునికి కొంత డిస్టెన్స్ ఉంది మనిషి ప్రతి ఒక్కడు దేవుని సన్నిధికి డైరెక్ట్ గా వెళ్ళలేడు దేవునికి మానవునికి మధ్య ఒక వ్యక్తి కావాలా పాత నిబంధనలు అయితే ఆయన యాజకుడు యాజకుడు ద్వారా మనిషి దేవుని దగ్గరికి వెళ్ళగలిగేవాడు తర్వాత సొలొమోను ఒక దేవాలయాన్ని కట్టించాడు అద్భుతమైన దేవాలయం చూడండి సొలొమోను అది కట్టించి ప్రతిష్ఠించిన తర్వాత సొలొమోను ఒక ప్రార్థన చేశాడు దినవృత్తాంతములు రెండవ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయము 18వ వచనము 18వ వచనము 363వ పుట మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా ఆయన ఏ మందిరములో పట్టడు ఆయన ఏ మందిరములో పట్టడు కానీ ఆయన తన ప్రజల మధ్య నివసించడానికి ఇష్టపడ్డాడు ఆయన ఆశది ఆయన ఆశది ఇష్టపడ్డాడు సొలొమోను ప్రార్థన అంగీకరించాడు 7వ అధ్యాయం 12వ వచనం చూడండి అదే గ్రంథము 7వ అధ్యాయము 12 నుంచి 16 వచనాల్లో చాలా విషయాలు ఉన్నాయి ప్రత్యక్ష గుడారం మీదకి దేవుడు ఎలా వచ్చేవాడో తెలుసా మోషే కట్టిన ప్రత్యక్ష గుడారం మీదకి ఒక మేఘములో వచ్చి కరుణా పీఠము దగ్గర ఉండి అక్కడ నుంచి మోషేతో అహరోనుతో మాట్లాడేవాడు కానీ ఇక్కడ సొలొమోను కట్టిన ఈ దేవాలయములో ఆ విధంగా తన మహిమతో దిగి రావడం వల్ల ఏం చెబుతున్నాడు చూడండి 15వ వచనము మీరు చేసే ప్రార్థన మీద నా కను దృష్టి నిలుచును 16వ వచనంలో నా దృష్టి నా మనస్సు నిత్యము దాని మీద ఉండును వచనం నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అక్కడ చేసే ప్రార్థనల మీద నా కను దృష్టి ఉంటది నా పేరు పెట్టబడిన ఈ నా జనులు తమను ఏం చేయాలా తగ్గించుకోవాలా తగ్గించుకొని ప్రార్థన చేయాలి నన్ను వెదకాలి తమ చెడు మార్గాలు విడిచిపెట్టాలి అప్పుడు నేను వారి ప్రార్థన వింటాను వారి పాపాలు క్షమిస్తాను వారికి స్వస్థత ఇస్తాను డీల్ అన్నమాట దేవుడు మనుషులతో పెట్టుకున్న డీల్ వాళ్ళు దేవుని మాట వినలా తగ్గించుకోలా ఇంకా ఎక్కువగా గర్వించారు ప్రార్థన చేయాలా ఆయన్ని వెదకల విగ్రహాలన్నింటినీ వెతుక్కున్నారు ఎక్కడెక్కడ ఇంకా కొత్త విగ్రహం ఏం దొరుకుతుంది పూజిద్దామని విగ్రహాలను వెతుక్కున్నారు తర్వాత వాళ్ళ చెడు మార్గాలు విడిచిపెట్టలా ఇంకా ఎక్కువ పాపం చేయడం మొదలు పెట్టారు ఏం జరిగిందప్పుడు వాళ్ళ పాపాలు దేవుడు క్షమించాల వాళ్ళ శత్రువులుగా అప్పగించేశాడు వాళ్ళకు స్వస్థత లేదు రాజ్యం నాశనం అయిపోయింది నెబుకద్నెజరు ఆలయాన్ని తగలబెట్టేశాడు వచ్చి బంగారపు ఉపకరణాలన్నీ తీసుకుపోయాడు ఎజ్రా నెహెమ్యా నాయకత్వంలో మళ్ళీ ఆలయాన్ని కట్టారు ఇశ్రాయేలు మళ్ళీ తిరుగుబాటు చేశారు తర్వాత దేవుడు ఎవరితో మాట్లాడలా ప్రవక్త లేడు ఆలయం లేదు ఏమీ లేదు బలులు లేవు 400 సంవత్సరాలు మౌనం 400 సంవత్సరాల దేవుడు ఎవరితో మాట్లాడలా ఈ టైంలో రోమా సామ్రాజ్యము ఇస్రాయేలీని ఆక్రమించుకుంది రోమా సామ్రాజ్యం వచ్చిన తర్వాత హేరోదు రాజు 46 సంవత్సరాలు కష్టపడి పెద్ద ఆలయాన్ని కట్టించాడు పాష గారు ఎప్పుడు చెప్తా ఉంటారు దాని కెపాసిటీ 2,10,000 అని 20,000 మంది యాజకులని పెద్ద ఆలయం కట్టించాడు ఏసయ్య వచ్చే నాటికి ఆలయం ఎట్లా ఉంది తెలుసా ఎట్లా ఉంది దొంగల గుహ అవినీతి అక్రమము లంచగొండితనం అతి భయంకరమైన నీచమైన పరిస్థితిలో దేవాలయం ఉంది దేవాలయంలో దేవుడు లేడు దేవుని సన్నిధి లేదు బలులు లేవు ఏమి లేవు వ్యాపారం నా ఇల్లు వ్యాపారపు ఇల్లుగా మార్చేశారని ఏసయ్య బాధపడతాడు
అటువంటి పరిస్థితిలో యేసయ్య అంటున్నాడు మత్తయి సువార్త 12:6 మత్తయి సువార్త 12:6 దేవాలయము కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? ఎవరైనా దేవాలయం కంటే గొప్పవాడు యేసయ్యే. దేవాలయం కంటే గొప్పవాడు, దేవాలయంలో నివసించేది ఎవరు? దేవుడే కదా, ఆ దేవుడే దిగి వచ్చాడు కాబట్టి దేవాలయం కంటే గొప్పవాడు, గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవుడికి ఆలయం మీద ఆశపోయింది, ఇక ఆలయంలో నివసించే అవకాశం లేదు, నేను ఇక నివసించలేను, ఇక లాభం లేదనుకున్నాడు. కానీ నా ప్రజల్లో నేను నివసించాలా, ప్రజల మధ్య నేను నివసించాలా, నా బిడ్డలతో నేను కలిసి జీవించాలా, ఎలా నివసించాలా? ఆల్టర్నేట్ కావాలి కదా, వేరే మార్గం చూడాలి కదా. ఆలయంలో అవకాశం లేదిక, నేను ఎట్లా నివసించాలా, ఎక్కడ నివసించాలా? ఉన్న ఒకే ఒక మార్గం యేసయ్యని సిలువకు అప్పగించడమే. యేసయ్యని సిలువకు అప్పగించాడు. యేసయ్య సిలువ మరణము ద్వారా ఏం జరిగింది? మనం పోగొట్టుకున్న సహవాసం, దేవుడితో మనం కోల్పోయిన సంబంధం మళ్ళీ దేవుడు యేసయ్య ద్వారా పునరుద్ధరించాడు. తన బిడ్డలతో సహవాసాన్ని యేసయ్య మరణం ద్వారా మనకి మళ్ళా దొరికేటట్లుగా చేశాడు. దేవుడు మనలో నివసించడానికి మార్గం ఏర్పాటైంది. ఆదాములో మనం కోల్పోయిన ఆ జీవము ఈ కడపటి ఆదామైన యేసుక్రీస్తులో మళ్ళీ మనకు దొరికింది. మన ఆత్మ, మరి ఖాళీగా ఉన్న మన ఆత్మకి మళ్ళా జీవం అనేది వచ్చి యాడైంది. తర్వాత యేసయ్య అంటాడు యోహాను సువార్త 14:16-17 నేను తండ్రిని వేడుకొందును, మీ యొక్క ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. 17:2 రెండవ భాగంలో అంటున్నాడు, ఆయన మీతో కూడా నివసించును, మీలో He lives with you and will be in you. మనలో నివసిస్తాడు. మనలో దేవుడు ఆలయాల్లో నివసించి ఆయనకి ఆశ పోయింది. ఆలయాల మీద విరక్తి కలిగింది. యేసయ్య ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నాడు? పౌలు గారు అంటారు కొరింథీ మొదటి పత్రిక 6:19, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. ఎక్కడున్నాడు ఇప్పుడు దేవుడు? ఎక్కడ నివసిస్తున్నాడు ఇప్పుడు దేవుడు? ఎక్కడ నివసిస్తున్నాడు? మనలో, మన దేహములో, మన హృదయములో, ఆయన నమ్మిన ప్రతి ఒక్క బిడ్డ జీవితములో యేసయ్య పరిశుద్ధాత్మ దేవునిగా నివసిస్తా ఉన్నాడు. చదివిన వాక్య భాగాన్ని గమనించండి, 18:1, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. We are the temples of the living God. జీవము గల దేవుని ఆలయము. ఆయన ఆలయం ఏ విధంగా ఉండాలా, ఏ విధంగా ఉండాలని ఆయన కోరుకుంటాడు? పేతురు మొదటి పత్రిక 14:14 పేజీ 214, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. నేను పరిశుద్ధుడను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండాలా. ఎట్లా ఉండాలి ఆయన ఆలయం అంటే? పరిశుద్ధంగా ఉండాలా, పవిత్రంగా ఉండాలా. ప్రత్యక్ష గుడారము, లేవీ కాండము మీరు బాగా చదవండి, ఆ గుడారంలోనికి ప్రవేశించే వాళ్ళు ఎంత పవిత్రంగా ఉండాలో వ్రాయబడింది. లేవీ కాండము ఆ పుస్తకము యొక్క మూల అంశము పవిత్రత, పరిశుద్ధత. 152 ఆ గ్రంథంలో పరిశుద్ధత అనే మాట వ్రాయబడింది. పరిశుద్ధత, పవిత్రత. పవిత్రత, అపవిత్రంగా ఎవరైనా ప్రవేశిస్తే మరణమే. ఆ ప్రత్యక్ష గుడారంలో ఇంకా అపవిత్రంగా ఎవరు వెళ్ళటానికి లేరు. నాదాబు అబీహ అని ఇద్దరు ఉన్నారు, ఎవరో తెలుసా వాళ్ళు? అహరోను కొడుకులు. అహరోనికి 4 కొడుకులు ఉన్నారు. ఆ 4 కొడుకుల్లో ఈ ఇద్దరు కొడుకులు కూడా దేవుని చేత అభిషేకించబడిన వాళ్ళు, దేవుని సేవకు ప్రత్యేకపరచబడిన వాళ్ళు, దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించబడిన వాళ్ళు. ఈ ఇద్దరు అన్నీ తెలిసి వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఒకరోజు
దేవుడు వారికి ఆజ్ఞాపించని వేరొక అగ్నితో లోపల ప్రవేశించారంట. ప్రవేశిస్తే ఏమైంది చూడండి, లేవీకాండం 10వ అధ్యాయము 2వ వచనం. లేవీకాండం 10వ అధ్యాయము 2వ వచనం, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను, వారి యెహోవా సన్నిధిని మృతి పొందిరి. చాలా పవర్ఫుల్ అండి దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో దేవుడిచ్చే ఆజ్ఞలు యాజకులు తూచా తప్పకుండా పాటించాలంతే పొరపాటున జరిగిందంటానికి లేదు, పొరపాటున జరిగిందంటానికి లేదు. దావీదు ఒకసారి దేవుని మందసాన్ని ఎదురు బండి మీద పెట్టుకొని తీసుకొని వస్తున్నాడు తన రాజ్యంలోకి. దేవుని మందసము నా ప్రజల మధ్య ఉండాలా, తీసుకొచ్చుకుంటున్నాడు. తీసుకొచ్చుకుంటా ఉంటే ఎద్దుకి కాలు జారిందంట, మందసం పడిపోబోయిందంట. ఉజ్జా అనే ఒక వ్యక్తి దాన్ని పడిపోకుండా కాపాడాలని చెయ్యి చాపాడట. ఏమైంది, స్పాట్లో చచ్చిపోయాడు ఉజ్జా. దేవుని మందస్సము చాలా 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 శక్తివంతం. ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు మందస్సాన్ని వెంట పెట్టుకొని వెళ్ళారు. ఈ మందస్సు ఉంటే మనకు జయం వస్తుంది అనుకున్నారు. వెళ్ళారు, ఫిలిస్తీన్లు బాగా పవర్ఫుల్గా ఉన్నారు. అప్పుడు ఫిలిస్తీన్లు ఏం చేశారు, ఇస్రాయేలు ఓడించి మందస్సాన్ని పట్టుకొని వెళ్ళిపోయారు. ఈ మందస్సమే వాళ్ళ జయానికి కారణం, వాళ్ళ విజయానికి కారణం ఇది కాబట్టి దీన్ని మందకు ఉంచుకుందాం, మనకు కూడా విజయం వచ్చింది అనుకున్నారు. ఏమైంది తెలుసా, ఫిలిస్తీన్లకి దేవుడు వాళ్ళని గడ్డల రోగంతో మొత్తాడంట. యుద్ధంలో చచ్చిపోయిన వాళ్ళకంటే లక్షల మంది ఆ రోగంతో చచ్చిపోయారు. ఎందుకు, మందస్సాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నందుకు, మందస్సాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నందుకు. ఇది సమూయేలు మొదటి గ్రంథంలో ఈ విషయాలన్నీ మీకు కనపడతాయి. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుని ఆలయంలో ప్రవేశించడానికి మనిషికి ఎంత పరిశుద్ధత పవిత్రత అవసరమైతే, దేవుని మందస్సము దేవుని ఆలయ ఉపకరణాలు అవన్నీ వస్తువులే కదా, వస్తువులు వస్తువులకే ఇంత శక్తి ఉంటే ఆయన మనలో నివసించేటప్పుడు మనకి ఎంత పవిత్రత కావాలా, ఎంత పరిశుద్ధంగా మనం జీవించాలా. దేవుడే మనలో జీవిస్తున్నప్పుడు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, మహోన్నతుడని రాశాడు, మహాగరుడని రాశాడు, పరిశుద్ధుడని రాశాడు, నిత్య నివాసి అని రాశాడు, ఆయన ఏ ఆలయం పట్టజాలదని రాశాడు, ఆయన మన హృదయంలో నివసిస్తున్నాడు. ఆలోచన చేయండి, ఆ దేవుడు మన హృదయంలో నివసించడం సాధ్యమా, మన జీవితంలో ఆయన ఉండటం సాధ్యమా. సాధ్యమే. ఆయన అన్నాడు కదా, నేను మీలో ఉంటాను మీతో ఉంటాను. ఆయన మనలో నివసిస్తాడు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఆయన నీలో నివసిస్తున్నాడా లేదా? నాలో నివసిస్తున్నాడు, నాకు తెలుసు. నేను తప్పులు చేసినా ఆయన నివసిస్తాడు. తప్పులు చేస్తూ ఉంటాం మానవ మాత్రులం, ఎవరు పర్ఫెక్ట్ కాదు ఈ లోకంలో. ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళకి తగిన విధంగా వీక్నెసెస్ ఉంటాయి. ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. ఆయన ఎవరిలో ఎవరిలో నివసిస్తాడు, ఎవరిలో ఆయన నివసిస్తాడు ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనము, లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. ఆయన అంటే పరిశుద్ధాత్మ దేవుని. మీరు ఆయన ఎరుగుదురు, మీరు ఆయన ఎరుగుదురు. 18వ వచనము, ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును. ఎవరు ఆయనను పొందగలరంటే, ఆయనను ఎరిగిన వారు మాత్రమే ఆయనను పొందగలరు. ఎరిగిన వారంటే యేసయ్య గురించి విన్నవాళ్ళు కాదు, ఆయన మాటల వాళ్ళు కాదు, ఆయనతో నడిచిన వాళ్ళు కాదు, ఆయనతో కలిసి భోజనం చేసిన వాళ్ళు కాదు, చర్చికి వెళ్ళేవాళ్ళు కాదు, చందాలు వేసేవాళ్ళు కాదు, ప్రార్థన చేసేవాళ్ళు కాదు, వాక్యం వినేవాళ్ళు కాదు, బాప్తిస్మ తీసుకున్న వాళ్ళు కాదు. అపొస్తల కార్యము 2వ అధ్యాయము 37 నుంచి 39 వచనాలు చూడండి. పేతురు గారు గొప్ప ప్రసంగం చేశాడు. యేసు పునరుద్ధారుడై పరలోకానికి ఆరోహణమైన తర్వాత పేతురు గారు ఒక ప్రసంగం పెంతికొస్తు దినాన ప్రసంగం చేశాడు. ప్రసంగం అయిపోయింది, వాళ్ళంతా ఆయన మాటలు విని వారి హృదయములో ఏం చేశారంట,
నొచ్చుకొని నొచ్చుకొని అంటే పుట్నోట్లో రాశాడు పొడువబడి పొడువబడి మేమేం చేయాలయ్యా ఏం చేయాలి యేసయ్య చంపింది మేమే ఒప్పుకుంటున్నాం ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగితే పేతురు గారు ఆయన సమాధానం చూడండి మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు పరిశుద్ధాత్మని వరము ఎప్పుడు పొందుతారంటే యేసయ్య మాటలు వినాలా ఆయన మాటలని విశ్వాసం ఉంచాలా మారు మనసు పొందాలా బాప్తిస్మము తీసుకోవాలా అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నివసిస్తాడు అందరిలోకి రాడు పరిశుద్ధాత్మ దేవుడు అందరిలోకి రాడు మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకున్న వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు దీన్ని పౌలు గారు చక్కగా వర్ణిస్తారు చూడండి రోమా పత్రిక 12:2 పౌలు గారు చక్కని మాటలతోటి ఈ మారు మనస్సు అనే మాటను వివరిస్తున్నారు మారు మనస్సు అంటే ఏంటి రోమా పత్రిక 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి ఇది మారు మనస్సు అంటే రూపాంతరం అంటే ఏంటి టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి ఒక చిన్న పిల్లవాడు ఎదిగి పెద్దవాడిగా మారటమా ఇప్పుడు చిన్నవాడు ఇప్పుడు పెద్దవాడయ్యాడు కదా ఇదేనా ట్రాన్స్ఫర్మేషన్ అంటే లేకపోతే చక్కగా నల్లగుతూ తెల్లగా అయిపోవటమా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి ట్రాన్స్ఫర్మేషన్ అంటే రూపాంతరం అంటే ఏంటి తన రూపాన్ని సంపూర్ణంగా మార్చుకోవటం రూపము పాత రూపం ఇక లేదు కొత్త రూపాన్ని సంతరించుకోవటం ఏంటి ఉదాహరణ ఏంటి ఉదాహరణ గొంగళ పురుగు సీతాకోప చిలకగా మారటం గొంగళ పురుగు సీతాకోప చిలుకగా మారటం గుడ్డు ఒక గుడ్డు ఒక సీతాకోప గుడ్డు పెట్టిన తర్వాత అది సీతాకోప చిలుకగా మారటానికి 4 వారాల టైం పడుతుంది 4 వారాలు 4 వారాల టైంలో అది మొదట గుడ్డు తర్వాత గొంగళ పురుగుగా మారుద్ది ఈ గొంగళ పురుగు కొంతకాలం చెట్ల మీద ఆధారపడి తర్వాత ప్యూపాగా మారుద్ది ప్యూపా మారటము అది చాలా శ్రమతో కూడిన పని ఎంతమంది చూసారో నాకు తెలియదు కానీ అది ప్యూపాగా మారాలంటే 24 గంటలు శ్రమ పడుద్ది అంట 24 గంటలు అది శ్రమపడి తన శరీరం మీద ఉన్న ఆ పై చర్మాన్నంతా చించేసుకొని లోపల నుంచి ఒక కొత్త ప్యూపా చెట్టుకు వేలాడుతూ ఉంటుంది ఆ ప్యూపా తయారవుతుంది ప్యూపా తయారైన తర్వాత ఒక 14 రోజులకి ఒక చక్కని చీతాకో చిలకలో నుంచి బయటకు వస్తుంది మేము మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కొత్తపట్నంలో అవి చూస్తూ ఉండేవాళ్ళం రోజు అదే పని చూడటం ఎప్పుడు వస్తాయా అని మేము ఒక సడన్గా అనుకోకుండా మేము వెళ్ళేటప్పటికే అవి ఓపెన్ చేసుకుని బయటకు వెళ్ళిపోయాండి అరే రేరే చూడలేకపోయామే అనిపిస్తుంది రోజు అట్లా 14 రోజులు అది లోపల ప్యూపాలో ఉంటుంది తర్వాత బయటకు వస్తుంది అది రూపాంతరం అంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి గొంగళ ఏంటి సీతాకోప చిలుక ఏంటి వాటి రెండు రూపాలు మీరు ఆలోచన చేయండి పోల్చి చూడండి సీతాకోప చిలుక ఆనవాళ్ళు ఏదైనా గొంగళ పురుగులో కనపడతాయా ఏదైనా ఇది సీతాకోప చిలకరా అని మనకి ఏమైనా అనిపించుద్దా గొంగళ పురుగును చూస్తేనే దాన్ని కాళ్ళతో తొక్కేయటమో చీపురుతో ఊడ్ చేయటమో ఈ రెండే పనులు వాటికి బొచ్చు ఉంటుంది ఆ బొచ్చు మళ్ళీ గుచ్చుకుంటా ఉంటుంది దగ్గర కూడా రానియకూడదు వాటిని అని అసహ్యించుకుంటాము ఆ గొంగళ పురుగును చూస్తే అమ్మో ఇది సీతాకోప చిలకరా ప్రయాణంలో తీసుకొని నివ్వుతామా ఇది సీతాకోప చిలుక మారుతురా కొన్ని రోజులకి ఇది మంచిది అని అనుకుంటామా గొంగళ పురుగులో సీతాకోప చిలుక ఆనవాళ్ళు ఏమీ కనపడవు చూస్తేనే మనకు అసహ్యం కానీ అది సీతాకోప చిలకగా మారిన తర్వాత దాన్ని పట్టుకోవడానికి మనం పరుగులు ఎత్తుతూ ఉంటాం
దాని వెనక పడతా ఉంటాం ఎక్కడ దొరుకుద్ది ఎక్కడ దొరుకుద్ది అని ఎంత మార్పు ఎంత కష్టపడి అది ఎన్ని రోజులు బతుకుతుందో తెలుసా వారం రోజులు సీతాకోకచిలుక జీవిత కాలం వారం రోజులు అంటే కాబట్టి మన పాత జీవితము ఎంత రోతగా ఉండొచ్చు ఇతరులు అసహించుకునేదిగా ఉండొచ్చు మన బ్రతుకు బాగలేకపోవచ్చు మరి అందరూ మనల్ని తృణీకరించవచ్చు ఎవరు మనల్ని లెక్క చేయలేకపోవచ్చు లెక్క చేయకపోవచ్చు ఆ గొంగళ పురుగులాగా అందరూ తన్ని పారేయొచ్చు మనల్ని అందరూ మనల్ని ఊడేయొచ్చు లెక్క చేయకపోవచ్చు కానీ యేసయ్యను మనం ఎరిగిన తర్వాత మన జీవితంలో మార్పు రావాలా యేసయ్య తెలుసుకున్న తర్వాత మన జీవితంలో మార్పు కనపడాలా అది యేసయ్య ఆ మార్పు మన జీవితంలో తెస్తాడు మన దేవుని మీద ఆధారపడితే టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ సీతాకోచిలకు నిజంగా గొంగళ పురుగు నుంచి వచ్చిందా అని అనుమానం కూడా వచ్చింది మనకు కొన్నిసార్లు ఆనవాళ్ళు కనపడవు కదా నిజంగా దాంట్లో నుంచి వచ్చిందా మనకు అర్థం కాదు కానీ దేవుని సృష్టి ఎవడైనను క్రీస్తునందునే ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను నూతన సృష్టిగా మారాలా ఏసైలోకి మనం వచ్చామంటే మన పాత జీవితం మారిపోవాలా మన మాటలు మారిపోవాలా మన ఆలోచన విధానం మారిపోవాలా మన చూపులు మారిపోవాలా టోటల్గా మన జీవితం మారిపోవాలి ఇది మారు మనసు అంటే రూపాంతరం అంటే సీతాకోకచిలుక మళ్ళీ చనిపోవాలా ఎప్పుడైనా ఒకసారి మళ్ళీ గొంగళ పురుగుగా నేను మారదాం అనుకుంటుందా అనుకుంటుందా నేను గొంగళ పురుగు ఒకసారి పాత జీవితానికి వెళ్ళొద్దాము అది భలే ఉంది అనుకుంటుందా ఎప్పుడన్నా పాసిబుల్ ఎప్పుడు అనుకోదు అది మారాలనుకున్నా మారదు కానీ మనం మారిపోతున్నాం సీతాకోకచిలుకలాగా తయారు చేసిన దేవుడు మనల్ని తన పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు మనల్ని పవిత్రంగా మార్చాలనుకుంటున్నాడు పరిశుద్ధ ఆత్మ చేత నింపాడు ఆయన మనలో నివసిస్తున్నాడు కానీ కొన్నిసార్లు మన పాత జీవితానికి తూరికెళ్తున్నాం మనం పాత పనులు మళ్ళీ చేస్తున్నాం పాత ఆలోచనలు మళ్ళీ చేస్తున్నాం పాత క్రియలు మళ్ళీ మన జీవితంలోకి వస్తున్నాయి పాత అలవాట్లు మళ్ళీ మనకు వస్తున్నాయి ఒకసారి చెక్ చేసి వద్దాం ఒకసారి వెళ్ళొస్తాం ఉంటాం ఒకసారి పరిశుద్ధాత్ముడు మన లోపలికి వస్తే మనం తరిమినా పాడాయన వద్దయ్యాను నాకు వద్దన్నా పాడాయన మన హృదయంలో ఆయన మన పాత జీవితానికి మళ్ళీ మనం తిరిగితే ఆయన ఏం చేస్తాడు తెలుసా ఏం చేస్తాడు ఏడుస్తాడు దుఃఖపడతాడు అందుకనే పౌలు గారు రాస్తారు ఎఫెసీ పత్రికలో 4:30లో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి దుఃఖపరచుకుడి డోంట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ డు నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి మనము తెలిసి తెలియక కొన్నిసార్లు తెలిసే పరిశుద్ధాత్మని ఏడిపిస్తూ ఉంటాం దేవుడు ఏదో ఒక విధంగా మన పరలోకానికి తీసుకెళ్లాలని మనం సహిస్తున్నాడే గాని పాత నిబంధనలో దేవుడు అయితే మన ఆనవాళ్ళు కూడా కనపడేది భూమి మీద ఎప్పుడో నాశనం అయిపోయేవాడు దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ఎందుకంటే మనం ఇప్పుడు ధర్మశాస్త్రం కింద లేవు ధర్మశాస్త్రం ఏసైలో కొట్టివేయబడింది మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం దేవుని కృపలో ఉన్నాం దేవుని కృపగా ఉన్నాం ఇది కృపాకాలం ఇంకా మారతాళ్లే ఇంకొక అవకాశం ఇద్దాం అని దేవుడు ఎదురు చూస్తున్న కాలం ఇది అంతటా అందరూ మారు మనసు పొందవలనని దేవుడు ఆజ్ఞాపించుతున్నాడు అందుకే వెయిట్ చేస్తున్నాడు తన రాకడా వాయిదా వేసుకుంటున్నాడు ఇంకా ఒక ఆత్మ రక్షించబడిందని డోంట్ టెస్ట్ హిస్ పేషెన్స్ దేవుడి సహనాన్ని చులకనగా చూడొద్దు దేవుడు క్షమిస్తున్నాళ్ళే అని ఇష్ట ప్రకారం జీవించొద్దు చదివిన వాక్య భాగాన్ని ఒకసారి చూడండి మళ్ళీ నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడినై ఉందును వారు నా ప్రజలై ఉండును కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు ప్రత్యేకత ఉందా మన జీవితంలో ప్రత్యేకంగా జీవిస్తున్నామా లోకంతో కలిసిపోయాం ఈ ప్రత్యేకత లోక ఆచారాలు పాటిస్తున్నాం శకునాలు చూస్తున్నాం మంచి రోజులు చూస్తున్నాం ముహూర్తాలు చూస్తున్నాం
వాస్తవస్తున్నాం దురలవాట్లకు బానిసలు అవుతున్నాం మళ్ళీ పాత కార్యాలు చేస్తున్నాం సినిమాలు చూస్తున్నాం ఒక సిస్టర్కి నేను ఒక రోజు ఫోన్ చేశాను సిస్టర్ నేను మీ హౌస్ విజిట్ చేయాలి ఈ రోజు బ్రదర్ 6 లోపల రండి బ్రదర్ బాబు వాళ్ళు మూవీకి వెళ్ళాలనుకుంటున్నారు అది నాకు వచ్చిన సమాధానం ఇట్లా మన జీవితాల్లో మార్పు మార్పు కనబడట్లా ఏముంది మల్లక్తిక అందరిలాగే మనం కలిసి జీవిస్తా ఉంటే ఏముంటది ప్రత్యేకత మనం జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము వి ఆర్ ద టెంపుల్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్ జీవముగల దేవుడు మనలో జీవిస్తున్నారు పౌలు గారి మాటలు గమనించండి కొరింథి మొదటి పత్రిక 3:16-17 వచనాలు మాటలు చదువుకొని ముగించుకుందాం మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా ఎవరైనను దేవుని ఆలయమును పాడు చేయని యెడల దేవుడు వానిని పాడు చేయును దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు ఫుట్ నోట్ లో మీరు పరిశుద్ధులై ఉన్నారు ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు మన శరీరాన్ని పాడు చేస్తాడు రోగాలకు అప్పగిస్తాడు ఇంకా ఇంకా ఏదో బాధలకు అప్పగిస్తాడు మన జీవితాన్ని పాడు చేస్తాడు క్రీస్తుని ఎరుగని వారికి ఇబ్బంది లేదు వేసే నమ్మకం వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు వాళ్ళు ఎట్లానో ఉన్నారు వాళ్ళు ఏటో పోతారు కానీ మనం వేసేని ఎరిగిన వాళ్ళు ఆయన మనలో నివసిస్తా ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా జీవించాలా జాగ్రత్తగా లేకపోతే దేవుడు నాశనం చేస్తాడు ఈరోజు మనం ప్రశ్నించుకుందాం దేవుని ఆలయాన్ని మనం పవిత్రంగా ఉంచుతున్నామా పాడు చేస్తున్నామా మన జీవితాలని పరిశీలించుకుందాం ప్రత్యేకత మన జీవితాల్లో కనపడుతుందా ప్రత్యేకత కలిగి మనం జీవిస్తున్నామా మన కొలీగ్స్ మన ఫ్రెండ్స్ మన నైబర్స్ ఎవరైనా మన జీవితాల్లో ప్రత్యేకత చూడగలుగుతున్నారా అవును నిజంగా క్రిస్టియన్ ఈయన నిజంగా క్రిస్టియన్ ఆ ప్రత్యేకత మన జీవితాల్లో కనపడతా ఉందా మొట్టమొదట అంత్యోకయలోని శిష్యులు క్రైస్తవులు అనబడివి మనుషులు వాళ్ళ జీవితాల్లో మార్పు చూశారు మనుషులు వాళ్ళ జీవితాల్లో మార్పును గమనించి వీరు క్రైస్తవులురా నిజంగా క్రీస్తు బిడ్డలే వీళ్ళు అని వాళ్ళకు పేరు పెట్టారు ఈరోజు క్రైస్తవులు అని పేరు పెట్టుకున్న మనము ఏ విధంగా జీవిస్తున్నాం లోకంలో ఎటువంటి మార్పుని మనం చూపించగలుగుతున్నాం పరిశీలన చేసుకున్నాం దావీదు భక్తుడు సరి చేసుకున్నాడు చూడండి 139:23-24 వచనాలు చదువుకొని ముగించుకున్నాను 139:23 దావీదు భక్తుడు అంటున్నాడు దేవుణ్ణి దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము 24 నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము నిత్య మార్గమున నన్ను నడిపించుము ఇదే మన ప్రార్థన కావాలా ప్రతిరోజు దేవాలను పరిశోధించండి ప్రభువా మీరు నా జీవితంలో నివసిస్తున్నారు నా జీవితము మీ ఆలయము నా హృదయము మీ ఆలయము మీరు నివసించేటప్పుడు నన్ను మీరు పరిశోధించండి మీకు ఇష్టం లేని కార్యాలు నా జీవితం నుండి తీసేయండి మీకు ఆయాసకరమైన మార్గాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయాలు నా జీవితం లేదంటే తీసేయండి ప్రభువా అని ఆయన దగ్గర మనం ప్రార్థన చేయాలా మన జీవితాలు మనం బాగు చేసుకోకపోతే సరి చేసుకోకపోతే దేవునితో మనం జీవించలేము ఎందుకంటే దేవునితో కానొక దినాన్ని మనం జీవించాలా ప్రకటన గ్రంథము 21 ప్రకటన గ్రంథం 21:1-3 వచనాల్లో అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను సముద్రమిక లేదు మరి నేను నూతనమైన ఎరుషులేము నా పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెలు సిద్ధపడి పరలోకమునందున దేవుని ఎదురుండి దిగి వచ్చుట చూచితిని అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురం ఉండును వారు ఆయన ప్రజలయుదురు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుడును ఇది మన నిత్య నివాసం ఫ్యూచర్ మన ఫ్యూచర్ హౌస్ అన్నమాట ఇది ఇక్కడ మనము నిత్యము ఆయనతో జీవించాలా ఏసయ్య వస్తాడు ఏసయ్య వచ్చే టైం అయింది ఆయన వచ్చి ఈ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని స్థాపించి తన బిడ్డలందరితో కలిసి నివాసం చేస్తాడు మనం అక్కడ ఉండాలంటే ఇక్కడ మన జీవితాలు బాగుండాలా
ఆయన ఆలయాన్ని మనం పరిశుద్ధంగా ఉంచాలా, పరిశుభ్రంగా పవిత్రంగా ఉంచాలా అనే జీవితాలు ఈరోజు మనం పరిశీలన చేసుకున్నాం. తల ఉంచుదాం, తల ఉంచుదాం. దేవుడు మనకు ఒక అవకాశం ఈరోజు ఇస్తా ఉన్నాడు మన జీవితాలు పరిశోధించుకోవడానికి, మన జీవితాలు బాగు చేసుకోవడానికి అవకాశము దేవుడు దయచేస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరూ మౌన ప్రాంతంలో జీవితాలు పరిశీలన చేసుకుందాం. దేవునికి ఆయాసకరమైన విషయాలు మన జీవితాల్లో ఉండే వాటిని తీసేసుకుందాం. పవిత్రంగా జీవించడానికి ఈ దినం నుంచి తీర్మానం చేసుకుందాం. దేవుడు మనందరికీ అట్టి కృపను అనుగ్రహించును గాక. ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన మా ప్రభువా, మీరు దీవుదము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అని పౌలు భక్తులు సెలవిస్తా ఉన్నారు. అవునని మీరు మాలో నివసించే దేవుడిగా ఉన్నారు. ఆకాశము మహాకాశము మిమ్మల్ని పట్టజాలవు నాయన. అంత మహామహిమలో ఉండే దేవుడవు నాలో మాలో నివసించడానికి మీరు ఇష్టపడ్డారు. మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఆకాశముడు మహాకాశం నేను పట్టజాలవే అని సొలొమోను భక్తుడు అన్నాడు. అవునాయన మిమ్మల్ని ఏది పట్టలేదు, కానీ మా చిన్ని హృదయంలో మీరు ఉండటానికి ఇష్టపడ్డారు. ఈ హృదయంలో మీరు నివాసం ఏర్పరచుకున్నారు. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. మా జీవితాల్లో ఎన్నో మీకు ఆయాసకరమైన విషయాలు నాయన, మీకు ఇష్టము లేని పనులు మేము ఎన్నో చేస్తా ఉన్నాము. ప్రత్యేకత లేని జీవితం మేము జీవిస్తూ ఉన్నాము నాయన. ప్రత్యేకముగా ఉండమని మీరు కోరుకుంటున్నారు. నేను పరిశుద్ధులను కనుక మీరు నువ్వు పరిశుద్ధులై ఉండాలి అంటున్నారు నాయన. పరిశుద్ధత లేదు నాయన, పరిశుద్ధాత్మ దేవుని ఎన్నోసార్లు మేము ఏడిపిస్తున్నాము, ఏడిపిస్తున్నాం, ఏడిపిస్తున్నాం. మమ్మల్ని దయతో క్షమించమని వేడుకుంటున్నాం. మా జీవితాల్లో మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని మా జీవితాలను మేము బాగు చేసుకొని మీకు నివాస యోగ్యముగా మా జీవితాలను మేము చేయడానికి కృప చూపించండి నాయన. మేము ఆయన మా జీవితంలో మురికితో సహవాసం చేయలేము. మురికిలో ఉండటానికి మాకు ఇష్టం లేదు. మురికి వంటలు వేసుకోవడానికి మాకు ఇష్టం లేదు. మురికి పదార్థాలు, చెడిపోయిన పదార్థాలు తినడానికి మాకు ఇష్టం లేదు. మేము మురికిగా ఉంటే మాలో మీరు ఎట్లా జీవిస్తారు నాయన? మేము మా జీవితాలని పరిశీలన చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. మా జీవితాలను బాగు చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనస్సు మాకు అనుగ్రహించండి. రూపాంతర అనుభవాన్ని మాకు అనుగ్రహించండి. మమ్మల్ందరినీ మీరు ప్రత్యేకముగా మీరు దర్శించండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని ధైర్యపరచండి, మమ్మల్ని బాగు చేయండి. ఎందుకంటే మీరు మాకు మమ్మల్ని బాగు చేయాలని మీకు ఎంతో ఇష్టం నాయన, ఎంతో ఇష్టం. మమ్మల్ని బాగు చేయండి ప్రభువా. మమ్మల్ని పరిశోధించుకోవడానికి మాకు సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ కార్యములు అద్భుతాలు ప్రతి ఒక్క జీవితంలో మీరు జరిగించండి. ఇదేమో మీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించమని విన్నపములు యేసు పరిశుద్ధ నామములో అడిగి మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.